ఆంధ్రప్రదేశ్ను కుదిపేసేలాంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు కుంభకోణాన్ని వారం రోజుల్లో బయట పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. మహానాడ అయిన సందర్భంగానే ఆయన మాట్లాడారు. గతంలో ఖచ్చితంగా 2-3 నెలల్లో అతి భారీ స్కామ్ను బయట పెడతామని, దానికి అనుగుణంగా ఆయన ఈరోజు మాట్లాడుతూ 1 వీక్లో ఆంధ్రప్రదేశ్ కుదిపేసేలాంటి జగన్ కుంభకోణాన్ని బయట పెడతానంటూ స్పష్టం చేశారు. దాంతోపాటు ఈరోజు జనసేన వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. జనసేనాధిపతి అందరూ చేనేత ధరించాలి అంటూ కాటన్ ఛాలెంజ్ చేశారు. దాని గురించి ప్రస్తావిస్తూ వైసీపీ నాయకులు మంత్రి అంబటి రాంబాబు, ఆ ఛాలెంజ్ల తర్వాత చూద్దాం, ముందు అసలు 175 సీట్లలో పోటీ చేయగలవో లేదో స్వాతంత్రోత్సవ వజ్రోత్సవాల సందర్భంగానే చెప్పగలరా అంటూ ఆయన హేళన చేస్తూ మాట్లాడారు. దీనికి ప్రతిగా నాగబాబు మాట్లాడుతూ, జన సైనికులకి అసలు తీరిక లేదు, బఫూన్లు అడిగే ప్రశ్నలకి సర్కస్లో బఫూన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పే తీరిక మాకు అసలు లేదు, మా ప్రెసిడెంట్ గారికి అసలు లేదంటూ మాట్లాడారు. అదేవిధంగా బండ్ల గణేష్, ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ దీన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తూ, రంభల రాంబాబు ఈ ప్రశ్నల సంగతి తర్వాత చూద్దాం, త్వరలో మా అధినేత మీకు సమాధానం చెప్తారు మా హీరో అంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా నరేంద్ర మోదీని చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత 5 నిమిషాల వారు విడిగా మాట్లాడుకున్న వెంటనే వైసీపీ నేతలు, మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ మాట్లాడుతూ మోడీతో కలవాల్సి వచ్చింది, వీళ్ళు భయపడుతున్నారు, ఏదైనా చిన్న గడ్డి పరుకున్నా చాలు బయటపడదాం అనుకుంటున్నారు, అలాంటి పరిస్థితి లేదు, ఎవరిని కలిసినా పర్వాలేదు, బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి వస్తారేమో అంటూ వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ఎక్కడ పొత్తులు కుదురుతాయో అనే ఉద్దేశం కొద్దీ 175కు 175 జనసేనే పోటీ చేయలేదు అంటూ హేళనగా మాట్లాడడం మొదలుపెట్టారనేది వీరి వాదన. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి నారా లోకేష్ ఏమన్నారో విందాం. ఇప్పుడు వైజాగ్లో భూములు కొట్టేసే, ఇసుక దొబ్బే, మద్యంలో డబ్బులు దొబ్బే, వచ్చే వారం పెద్ద కుంభకోణం నేను బయట పెట్టబోతున్నా అంటే ప్రజల దగ్గర నుంచి ఒక దొంగ ఎట్లా దొంగతనం చేస్తాడు, అదే దొంగ జైలుకి వెళ్ళిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మారడు అనే దానికి ఒక ఉదాహరణ. నేను వచ్చే వారం ఒక కుంభకోణం బయట పెట్టబోతున్నాను. అంటే ఇవన్నిటికోసమే జగన్మోహన్ రెడ్డికి 175 నియోజకవర్గాలు ప్రజలను గెలిపించాలని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం. ఇప్పుడు వైజాగ్లో భూములు కొట్టేసే, ఇసుక దొబ్బే, మద్యంలో డబ్బులు దొబ్బే, వచ్చే వారం పెద్ద కుంభకోణం నేను బయట పెట్టబోతున్నా అంటే ప్రజల దగ్గర నుంచి ఒక దొంగ ఎట్లా దొంగతనం చేస్తాడు, అదే దొంగ జైలుకి వెళ్ళిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మారడు అనే దానికి ఒక ఉదాహరణ. నేను వచ్చే వారం ఒక కుంభకోణం బయట పెట్టబోతున్నాను. అంటే ఇవన్నిటికోసమే జగన్మోహన్ రెడ్డికి 175 నియోజకవర్గాలు ప్రజలను గెలిపించాలని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం.